మన డైనమిక్ లీడర్ ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు దొండగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 7వ వార్డు నుంచి రాముగౌడ్ను, 8వ వార్డు నుంచి సాయి యాదవ్, 9వ వార్డు నుంచి మహేందర్ యాదవ్, 10వ వార్డు నుంచి నవిత శ్రీనివాసరెడ్డిని మనం ఈ ఎన్నికలలో మీ అభిమాన నాయకుడు శ్రీశైలం గౌడ్ గారి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ వీళ్లను అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది. మిత్రులారా, మీ స్థానిక సమస్యలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ దొండగల్ మున్సిపాలిటీలో 168 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్లు మేమే చేస్తామని ప్రభుత్వం అంటుంది. నేను ఒక్క మాట అడగదలుచుకునే 168 సర్వే నెంబర్లో ప్లాట్లు ఉన్నోళ్ళని. అసలు ఈ సమస్య వచ్చిందే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. అంతకుముందు 168 సర్వే నెంబర్ల సమస్యనే లేదు, రిజిస్ట్రేషన్ ప్రాబ్లం లేదు. ఇవాళ మీకు కుంపటి తెచ్చిపెట్టిందే టీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ సర్కార్. సమస్య తెచ్చిందే మీరైతే పరిష్కరిస్తామని చెప్పి ఇవాళ మీరే ఇవాళ ఓట్లేమని అడుగుతారా? అదేవిధంగా సైడ్ లైన్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, తాగనీకి నీటి సమస్య కావచ్చు. ఆనాడు రాముగౌడ్ సర్పంచ్ ఉన్నప్పుడు, సాయి వార్డ్ మెంబర్ గా శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మీ గ్రామంలో పనిచేసింది. మరి ఈరోజు 6 ఏళ్ళు అయింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయి, 2 సార్లు అయిండు. ఈ 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయిండు, వివేకానంద 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, శంబిపూర్ రాజు ఎమ్మెల్సీ అయిండు, మల్లారెడ్డి మంత్రి కూడా అయిండు. మరి ఇవాళ మూటలు చెల్లించి మాయమాటలు చెప్పిన మల్లారెడ్డి మంత్రి అయినా, కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయినా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా, దుండిగల్ల టీఆర్ఎస్ వాళ్ళు తట్ట మట్టైనా పోసిరా. 6 ఏళ్ల నుంచి పోయినోడు ఇవాళ కొత్తగా ఎవరినో కౌన్సిలర్ గా ఎన్నుకుంటే ఈ సమస్యలు తీరుస్తాడట. కూట్ల రాయి తీయనోడు ఏట్ల మునిగి పెద్ద బండరాయి తీస్తాడంటే ఇవాళ ఇక మల్లారెడ్డి ఇక్కడ ఉండే నాయకుల మాటలు చూస్తే కొంకణాల పోసిగానికంట 3 ఎట్లంట 36 తోట్లంట. ఇవాళ మీ సమస్యలకు కౌన్సిలర్ కింద రిజిస్ట్రేషన్ కౌన్సిలర్ పరిష్కరించాలి. మంత్రో రెవెన్యూ మంత్రో పరిష్కరించాలి. ఎందుకు పరిష్కరించలే? సీసీ రోడ్లకు నిధులు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? మున్సిపల్ మంత్రి ఇవ్వాలి. సైడ్ లైన్లు మున్సిపల్ మంత్రి ఇవ్వాలి. ఏమి ఇవ్వలేదు కదా. మరి ఏమి చేయనప్పుడు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 2014లో కేసీఆర్ చెప్పిండు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఆ ఇందిరమ్మ ఇల్లు అగ్గిపెట్టేంత ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముందు. మీ ఇంటికి కొడుకు కోడలు వస్తే ఆడుంటారు, పిద్ద అల్లుడు వస్తే ఆడబండుకుంటారు, మీకు ఆవో బర్రో తూడో మేకనో ఉంటే ఎడగట్టేసుకుంటారు అని అడిగాను. నేను ఆ సన్నాసిని అడుగుతున్నా, ఒక్కరికంటే 2 రోజులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 6 ఏళ్ల కాలం అయిపోయింది, ఏడేది ఆయన ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఏమిస్తాడు? ఇస్తాడా? మరి ఇంటింటికి నల్ల నీళ్ళు అన్నాడు, నల్ల వచ్చిందా మీకు? పిల్లలకి ఇంటికో నౌకరిస్తా అన్నాడు, వచ్చిందా? రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేస్తా అన్నాడు, అయ్యిందా? రైతు బంధు పథకం ఇప్పుడు ఖాతాలో పడుతుందా? మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయి, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయి, ఇంటికో నౌకరు ఇవ్వకపోయి, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోయి, మన సందులో మోరీలు కట్టకపోయి, మన సందులో సీసీ రోడ్లు వేయకపోయి, మనకు తాగనికి నీళ్లు ఇవ్వకపోయి, ఈ చేతగాని చవట దద్దమ్మ సన్నాసులు శివరికి మన గల్లీలలున్న దోమలకు మందు కూడా కొట్టకుండా, దోమల మందు కొట్టకపోవడం వల్ల ఇవాళ కొన్ని లక్షల మంది హైదరాబాద్ లో చికెన్ గున్యా,
అదే విధంగా డెంగ్యూ రోగాలు వచ్చి దవాఖాన బాట పట్టి రావునా? కనీసం దోమలకు కూడా మందు కొట్టను ఈ సన్నాసులు తండ్రి కొడుకులు ఇవాళ తుండిగాళ్ళు వచ్చంటే మన సమస్యలు పరిష్కరిస్తారట. వాళ్ళని మనం నమ్మి వాళ్లకు ఓట్లు వేయాలన్నట. వాళ్ళ ధైర్యం వల్ల ఒక్కటే, సమస్యలు పనులు చేసి ఓట్లు అడుగుతామని కాదు. పొద్దుపూట రారు, సాయంత్రం చీకటి పడ్డాకు వస్తారు, గోడల నీళ్ళెంబడి వస్తారు, ఏమన్నా వేస్తారు, ఏమన్నా ఇస్తారు. ఇక మా సోదరులకు క్వార్టరో ఆకో ఫుల్లో ఏదో ఒకటి వేసి అడ్డం వేస్తారు. మా అమ్మలక్కలకు ఉంటేనేమో అంతో ఇంకో ఇచ్చి ఓట్లు వేయించుకుందాం అనుకుంటూ మీరు అనుకోవచ్చు. మరి సార్ వచ్చి ఇది వద్దనేటట్టున్నాడు, మరి మా పరిస్థితి ఎట్లా? నేనేం వద్దంటలే. వాటర్ ఏనికి వస్తే ఫుల్ అడుగురు, ఫుల్ ఏనికి వస్తే ఒక కాటన్ డబ్బా అడుగురు. మీరైతే ఇక మా వెనకాల ఉన్న మా సోదరి మనకి నేను చెప్పదలుచుకున్నా, ఏమిచ్చినా తీసుకోరు, ఏం తెచ్చినా కూడా కీసలల మొత్తం చూసి అవి కూడా తీసుకోరు. అంగిలాగు కొత్తగా ఉంటే గట్టుకుంటే అది కూడా ఇప్పుకోరు, ఎందుకంటే అది మనల్ని ముంచిన సొమ్మే. అన్ని తీసుకున్న తర్వాత పొద్దు పూట వస్తేనేమో మంచిగా చిక్కగా సాంపి కలిపి ముఖం మీద చల్లుంది. సాయంత్రం పూట వస్తే రొట్టెలు చేసినప్పుడు వస్తే సలాకి ఎర్రగా పొయ్యిల పెట్టి కాల్చి రెండు పిర్రల మీద వాతలు పెట్టి ఇన్నేళ్లు మోసం చేసినందుకు వాళ్ళకి వేయాల్సిన శిక్ష అదే. ఎందుకంటే మీరు ఒకవేళ ఇచ్చింది తీసుకోకపోతే వాళ్ళకి అనుమానం వస్తే అమ్మో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నట్టున్నారు మాకు ఓటు వేసినట్లేరని. మిమ్మల్ని సత్తాయితారు వస్తే మంచిగా మాట్లాడుకుని మొత్తం తీసుకోరు. మొత్తం తీసుకున్నాక వాళ్ళకి చేయాల్సిన లగ్గం చెయ్యండి. ఒకవేళ కానీ మీరు చేయాల్సిన లగ్గం చేయకపోతే ఇప్పుడు ఇచ్చింది గుర్తు పెట్టుకొని రేపు మీరు ఏం పని మీద పోయినా మళ్ళీ 10 అంతలు అడుగుతాడు. ఇప్పుడు 2000 ఇస్తే రేపు 10000 అడుగుతాడు పని పోతే. కాబట్టి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారనుకో, ఓడగుండు కొట్టి ఇంట్లో కూర్చోబెట్టి బయట తెలకుంటుంటారు, గుండుకు సున్నం పెట్టి ఇంట్లో కూర్చోబెట్టి టీఆర్ఎస్. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఆడపడుచులారా, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఆయల్లా పక్కన కోచంపల్లిలో మాధవరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు, శ్రీశైలం అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు, తాగనీకి నీళ్లు ఇచ్చిర్రు, రోడ్లు వేసిర్రు, ఇన్ని పనులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేసిర్రు. మన్నటికి మన్న 9వ వార్డులో 30 లక్షల రూపాయలు రోడ్ల సైడ్ రైళ్ల కోసం నేను ఇచ్చిన మాట వాస్తవం కాదు మహేందర్. 9వ వార్డులో సాయి యాదవ్ దగ్గర 30 లక్షల రూపాయలు మన నేను ఇచ్చిన సైడ్ రైళ్లకు, సీసీ రోడ్ల కోసం. రేపు భవిష్యత్తులో కూడా మీ దగ్గర 10వ వార్డులు ఏదైతే మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు మీ అభిమాన నాయకుడు చెప్పిండో ఆ పనులు చేపించే బాధ్యత నాది. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. ఎవడన్నా టీఆర్ఎస్ వాడు అదిరించినా బెదిరించినా భయపెట్టినా లేకపోతే మిమ్మల్ని ఏదన్నా అంటే చెప్పుండ్రు టీఆర్ఎస్ నాయకులకు. రేవంత్ రావు వస్తాడు బిడ్డ, మీ లాగుల తొండ ఎవరు భయపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీకి అండగా మీరు నిలబడండి, మీకు అండగా నేను నిలబడతా. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మన దిండుగల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందాం. మీరందరు కాంగ్రెస్ పార్టీకి అండకు నిలబడండి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.